శ్రీకాంత్ కి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి. మనం ఒక పని చేద్దాము, మన మెగాస్టార్ గారు మాట్లాడతారు, బట్ బిఫోర్ దాట్ మిస్టర్ అనుదీప్ అని ఇక్కడ ఈ కుర్ర డైరెక్టర్, ఈ డైరెక్టర్ ఒక సంచలనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్, పిట్టగోడల మీద కూర్చొని అక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరి గురించి మాట్లాడుతూ కథలు రాస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి తమిళనాడు కూడా వెళ్ళిపోయి అక్కడ శివకార్తికే ఎంతో సూపర్ సినిమా చేసేసాడు. చెప్పు అనుదీప్, కథ వెనకాల కథ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువ టైం తీసుకోను. ముందుగా నేను చిరంజీవి గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ముందే అడిగాను ఏడుద శ్రీరామ్ గారిని, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే రెండు కండిషన్లు పెట్టినాను. ఒకటి, నన్ను కే విశ్వనాథ్ని కనిపించాలి. రెండు, మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చిరంజీవి గారు రావాలని చెప్పాను నేను. సార్, అది మీ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. నేను నవీన్ జాతిరత్నాల టైంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు నవీన్ ఏజెంట్ సినిమా కూడా మీ చంటబ్బాయి సినిమా నుంచి వచ్చింది సార్. జాతిరత్న టైంలో కూడా ఏదన్నా జోక్, ఏదన్నా ఒక కామెడీ ఎట్లా క్రియేట్ చేయాలన్నప్పుడు మీ జేబు దొంగ దొంగమ్మ కూడా నుంచి చాలా సినిమాలు మేము క్యారవాన్లో చూస్తూ ఇట్లాంటి బాడీ లాంగ్వేజ్ని కాపీ కొట్టి చేయాలని చెప్పి నేను మేము డిస్కస్ చేసుకుంటున్నాం సార్. మీరు మళ్ళీ అంటే మీరు చేస్తే కమర్షియల్ సినిమాలు అట్లనే చేస్తూ మళ్ళీ చాలా కామెడీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలా. అయిపోయిందా మొత్తం? ఇంత ఫాస్ట్గా రోడ్డు మీద బుక్స్ అమ్ముతారు కదా సార్, ఈ బుక్ సార్ తీసుకోండి సార్, తీసుకోండి సార్, అట్లా మొత్తం అయిపోయింది మొత్తం టపా టపా టపా. ఓకే, చిరంజీవి గారు మాట్లాడే ముందు